వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. తాజాగా నిర్వహించిన స్పందన కార్యక్రమంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అవినీతి నిర్మూలనకు చిత్తశుద్దితో పనిచేస్తున్న విషయాన్ని అందరూ గమనించాలన్నారు. 2-3 వారాల్లో ఏసీబీని రంగంలోకి దించనున్నట్టు వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఉన్నది చెలాయించేందుకు కాదని, కేవలం సేవ చేయడానికి మాత్రమేనని జగన్ వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర ఉండే అధికారులు మొదలుకొని కింది స్థాయి అధికారులు తాను చెబుతున్న విషయాలను గుర్తుపెట్టుకోవాలని చెప్పడం ద్వారా పని విషయంలో తానెంత సీరియస్ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ప్రజల మీద అధికారం చెలాయించేందుకు మనం లేమన్న జగన్ ప్రజాసేవకులం అన్న విషయాన్ని అధికారులు మర్చిపోకూడదన్నారు. అవినీతిపై పోరాటాన్ని మరింత ముమ్మరం చేయాలని, రాష్ట్రంలో అవినీతికి చోటు లేదన్న సందేశం త్వరగా రాష్ట్రంలోని అందరి అధికారులకు చేరాలన్నారు. 2-3 వారాల్లో పెద్ద ఎత్తున ఏసీబీని రంగంలోకి దించనున్నట్టు చెప్పిన జగన్ అవినీతి అధికారుల భరతం పట్టడానికి రంగం సిద్ధం చేశామన్న విషయాన్ని చెప్పేశారు. స్పందనలో వచ్చే కంప్లైంట్ల పరిష్కారానికి 6 జిల్లాల్లో శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా అవినీతిపై జగన్ పూరించిన సమర శంఖం రాష్ట్రంలోని అధికారులకు వణుకు పుట్టేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు.